కోసి పరివాహక ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి రేపు పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూసి ప్రక్షాళనతో కలిగే ప్రయోజనాలను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్లారిటీ ఇవ్వబోతున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. మూసి ప్రక్షాళనను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో నడుస్తున్నటువంటి మూసి ప్రక్షాళన అంశంపై నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇటు మూసి ప్రభావిత ప్రాంతంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి భువనగిరి నియోజకవర్గంలో స్వయంగా 6 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇటు రైతులతో స్థానికులతో మమేకం కానున్నారు. రేపు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటికి ఇటు స్థానిక ఎమ్మెల్యే కుమ్మ అనిల్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అంతా ఇటు కుమ్మ అనిల్కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, రేపు 8 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి వస్తారు, అదేవిధంగా సీఎం గారి షెడ్యూల్ ఎలా ఉంటుంది? రేపు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, రేపు ఉదయం ఆయన జన్మదినం ఉన్నది. రేపు ఆ సందర్భంగా మరి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని 9:30 అక్కడికి చేరుకొని ఆ తర్వాత వైజీటీ అక్కడ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు కూడా చూస్తూ మరి ఇక్కడికి 1 గంట వరకు ఇక్కడికి వచ్చే కార్యక్రమాన్ని మాకు షెడ్యూల్ ఇచ్చారు. సీఎం ప్రోగ్రామ్ను ఎలా చూడాలి, సీఎం పర్యటన అంటే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా ఇటు ప్రజల మద్దతు కూడగట్టేందు కనుకోవచ్చు? ఇది ప్రజల మద్దతు కూడగొట్టడానికి ముఖ్యమంత్రికి అవసరం లేదు. ఆయన చేసేదే ప్రజా కార్యక్రమం. ఇది ఈ ప్రజా కార్యక్రమానికి ప్రజలే మేమే ముందుకు వస్తున్నాం. ముఖ్యమైనది ఈరోజు హైదరాబాద్ మా తెలంగాణ రాష్ట్రానికి ఉందంటే ఇది మూసి ప్రక్షాళనే, మూసి పునరుద్యమే. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది మొత్తం చూడవచ్చు, ఖచ్చితంగా ఈ మూసి ప్రక్షాళన, మూసి పునరుజ్జీవం ఖచ్చితంగా చేపట్టాలని చెప్పి అయితే స్థానిక ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చూడవచ్చు, ఏదైతే ఇటు ఈ భీమలింగం కత్వం అంటారు, ఇది పోచంపల్లి మండలం, అదేవిధంగా బీబీనగర్ మండలం కలిపేటువంటి ప్రధాన రహదారి ఇది. ఇక్కడ అంటే చూడవచ్చు మనం, ఇక్కడ అక్కడ వెహికల్స్ ఏదైతే కనపడుతున్నాయో అక్కడి వరకు రోడ్డు మార్గం వెహికల్లో వచ్చి అక్కడి నుంచి పాదయాత్రగా ప్రారంభిస్తారు. పాదయాత్రగా ప్రారంభించి మొత్తం బ్రిడ్జి నుంచి ఇలా వచ్చి ఈ భీమలింగం కత్వం అంటే ఇక్కడ నుంచి లోపలికి, ఇక్కడ భీమలింగం అని చెప్పి ఒక పురాతన శివలింగం ఉంటుంది మూసి మధ్యలో, అక్కడి వరకు కూడా ఈ కట్ట ఉంటుంది. ఈ కట్ట మీ నుంచి అక్కడి వరకు వెళ్తారు, వెళ్ళి అక్కడ మూసి లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం కూడా పరిశీలిస్తారు. ఆ చెక్ డ్యామ్ మొత్తం ఆ ప్రవాహాన్ని పరిశీలిస్తారు. మొత్తం అంటే ఈ స్ట్రెచ్ అంతా కలిపి దాదాపు 6 కిలోమీటర్లు స్వయంగా పాదయాత్ర చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా స్థానికులు, మత్స్యకారులు, గీత కార్మికులు, అన్ని చేనేత కార్మికులు, అన్ని వర్గాల వారితో ఇక్కడ నేరుగా వాళ్ళతో మమేకమై వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ తర్వాత సభలో కూడా పాల్గొంటారు. పాదయాత్ర రైతులతో కలిసి పాదయాత్ర కూడా చేస్తున్న నేపథ్యంలో ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ ఈ అంశంపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదే రేపు అంటే రేపు పాదయాత్ర పైన కూడా తీవ్రమైన చర్చ ఇటు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మూసీ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, యాదాద్రి జిల్లా.